వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటను నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పీనట్ బటర్ అండి. సో పీనట్ బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్ పీనట్స్ తీసుకున్నాను, హనీ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. మనకి ప్యాన్ అనేది హీట్ అవ్వాలండి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఐరన్ క్యాస్ట్ ఉంటే ఐరన్ క్యాస్ట్లోనే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు అండి. మనకి ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్ పీనట్స్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు స్కిన్ మీద బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పీనట్ బటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ అలానే పీనట్ బటర్ ఒక టెక్స్చర్ అండ్ అలానే కలర్ కూడా మనకి మంచిగా వస్తుంది. సో వీటిని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మనం ఒక 5 మినిట్స్ వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి ఈ పీనట్స్లో మంచి ప్రోటీన్ అనేది ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ అలానే మనకి దీంట్లో హెల్దీ ఫ్యాట్స్ అనేటివి కూడా మనకి చాలా మంచిగా ఉంటాయి. సో మనకి గుడ్ ఫ్యాట్స్ని ఇస్తుందండి. సో ఇప్పుడు మనం వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాం. మనకి కలర్ కూడా చేంజ్ అయిందండి పీనట్స్కి. సో ఇప్పుడు మనకి ఇవి బాగా రోస్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలండి. సో ఇవి కొంచెం చల్లగా అవ్వాలి. సో నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ పక్కకి సైడ్కి పెట్టుకుంటున్నాను. సో మనకి ఇది కొంచెం చల్లగైన తర్వాత మనం వీటిని స్కిన్ రిమూవ్ చేసుకోవాలండి. సో ఇలా పల్లీలకి స్కిన్ మొత్తం తీసేయాలి. సో ఇలా నేను రిమూవ్ చేసుకున్నాను, చూసారు కదండి ఎంత నీట్గా వచ్చా. ఎక్కడైనా స్కిన్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఒక గ్రైండర్ తీసుకొని నేను గ్రైండర్లోకి పల్లీలను యాడ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. నేను ఎవ్రీ 2 మినిట్స్కి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి. సో ఇక్కడ నేను ఫైన్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో నాకు టెక్స్చర్ అనేది ఇలా వచ్చింది ఫస్ట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందామండి. సో ఇప్పుడు మీరు చూసారు కదా, సెకండ్ టైం నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఆ పౌడర్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి బాల్ లాగా ఫామ్ అవుతుందండి. సో ఈ స్టేజ్లో మీరు ఈ స్టేజ్ వరకు గ్రైండ్ చేసుకుంటే లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీంతో. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడే మనకి ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుందండి. మనకి పల్లి నుంచి ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇలా రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంకా పీనట్ బటర్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం ఆయిల్ రిలీజ్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ టేస్ట్ కోసం నేను ఇక్కడ హనీ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. లేదంటే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కొంచెం స్వీట్నెస్ కోసం. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసుకొని వచ్చానండి. చూసారు కదా మనకి పేస్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో దీన్ని బాగా స్మూత్గా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఈ స్టేజ్లో స్టాప్ చేసుకొని కొంచెం క్రంచీగా ఉండడం కోసం కొన్ని పల్లీల్ని సపరేట్ చేసుకొని వాటిని మనం క్రంచీగా పల్స్లో చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు స్మూతీస్లో కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు బ్రెడ్ మీద మనం స్ప్రెడ్ చేసుకోవాలి అనుకుంటే స్మూత్గా మనకి టెక్స్చర్ అనేది ఉండాలి కాబట్టి నేను మళ్ళీ దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి చూసారు కదా స్మూత్ పేస్ట్ లాగా మనకి టెక్స్చర్ అనేది రావాలండి. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది మనకి పేస్ట్ ఫామ్లో. ఇప్పుడు నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం అంతా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇది స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఎడిషనల్గా మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇలానే మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి 3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి. స్టోర్ చేసిన తర్వాత స్లైట్గా మనం ప్రెస్ చేయాలి.
సో చూసారు కదా అండి ఎంత మంచి టెక్స్చర్ అండ్ కలర్ వచ్చిందో మనకి. అది మనం డ్రై రోస్ట్ చేసుకునే పద్ధతిలో ఉంటుందండి. ఇలా మనం ఒక ఫ్యూ టైమ్స్ ట్యాప్ చేశారంటే మనకి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. సో ఇప్పుడు దీన్ని మనం లిడ్ పెట్టుకొని స్టోర్ చేసేసుకో. చూసారు కదా మన హోమ్ మేడ్ పీనట్ బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.